తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నివేదిత నవల, రచన ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. చివరి భాగానికి వచ్చేసాం మనం. ముందు భాగంలో ఏం జరిగిందంటే, భువనేశ్వరిదేవి పుట్టినరోజని గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేస్తాడు త్రినాథరావు. ఆ పార్టీకి స్వయంగా భువనేశ్వరిదేవే వచ్చి అశోక్ని ఆహ్వానిస్తుంది, తప్పకుండా వస్తానని చెప్తాడు. అయితే ఇంతలో అశోక్కి అర్జెంటుగా ఫోన్ రావడంతో అతడు పార్టీకి అటెండ్ కాలేడు. అక్కడ తన తల్లితో పార్టీ వెళ్తాడు. తన చెల్లెలు చావు బ్రతుకుల మధ్య ఉందని తెలుసుకొని ఎంతో బాధపడతాడు. అశోక్ చెల్లెలు అందరినీ చూసి చివరిసారిగా కొద్దిగా మాట్లాడి తర్వాత మరణిస్తుంది. ఇక్కడ పార్టీకి రాలేదని భువనేశ్వరి అశోక్పై చాలా కోపంగా ఉంటుంది. ఈ విధంగా సాగుతూ ఉంది. తర్వాత ముగింపు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కథలోకి వెళ్ళబోయే ముందు, మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. మీ లైక్స్, మీ సబ్స్క్రిప్షన్స్ ఎంతో ముఖ్యం మన ఛానల్కి. వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అశోక్కు ఏ పనిపైన మనసు లగ్నం కాలేదు. అన్నింటిపైన ఇచ్చ నశించింది. అయినా బ్రతికినంతకాలం పనిచేయక తప్పదు. భువనేశ్వరి తిట్టిన ఒక్కొక్క తిట్టు నిత్యం అతడి కర్ణపుటాలలో ప్రతిధ్వనిస్తోంది. పందెం లక్షలు. అవును, తనను నమ్మి ఈ లక్షలను పణంగా ఆమె పెట్టినందుకు, తన ప్రాణాలనైనా పణంగా పెట్టి ఆమె లక్షలను ఆమెకు తిరిగి ఒప్పగించాలి. అందుకు పనిని ఒక తపస్సుగా చేయాలి. తన చెల్లెలు చేస్తే మధ్యన ఆమెకేం లెక్క? ఇదివరకటి కంటే దీక్షగా పనిచేయాలి. భువనేశ్వరి అన్నట్లుగానే మనస్సు ఏడుస్తున్నా నవ్వుముఖంతో ప్రపంచానికి కనిపించాలి. భువనేశ్వరి కూడా తన ప్రవర్తనను గురించి పదే పదే ఆలోచించుకున్నది. అతడు తాను ఎప్పుడు తారసపడినా కేవలం వ్యవహార విషయాలే కాని ఇంకేమీ ఉండడం లేదు. కానీ అది చాలా బాధాకరంగా ఉంటుందామెకు. ఎలాగైనా పూర్వపు స్నేహబంధాలు మళ్ళీ నెలకొనాలి. అందుకై మార్గాలు ఆలోచించుతూ అశోక్ పని చేయించుతోన్న తావుకు బయలుదేరింది ఒకనాడు. నేతచీరలపై అద్దకాలను పరీక్షిస్తున్నాడతడు. ఆమె వెళ్లేసరికి ఒక వంక రంగులు కలుపుతున్నవారు, మరొక వంక బట్టలపై ముద్రలు వేస్తున్నవారు, ఇంకొక వంక తయారైన చీరలను మడత పెడుతున్నవారు. ప్రాంగణమంతా సందడిగా కలకల్లాడుతోంది. భువనేశ్వరిని చూసి అతడు ఆఫీస్ గదిలోనికి వచ్చి కూర్చున్నాడు. మామూలు అభివాదమే కాని అందులో ఆప్యాయత లేదు, అభిమానమూ లేదు. మమత మరణం తర్వాత బాగా చిక్కాడు. ఈ బట్టల వ్యాపారం కూడా బాగానే సాగుతున్నదనుకుంటాను. ఆ లాభాలు కూడా బాగానే ఉన్నాయండి. వీటికి మీరు ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్స్ చేశారు? ఏమీ లేదండి, సరసమైన ధరలకు పేదవారికి మధ్యతరగతి వారికి ఇవ్వడమే. ఆరంభంలో ఉన్న నాణ్యతనే తిరగకుండా చూసుకుంటున్నాం. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్. నాదొక చిన్న మనవి. చెప్పండి. 1.5 సంవత్సరం పైగా అయింది మనం ఇవన్నీ ప్రారంభించి. అటు మార్కెట్లో పరిశ్రమ నిలబెట్టగలిగాను, ఇటు బ్యాంక్ అప్పులు కూడా జమ కట్టగలుగుతున్నాను. ఇక కొద్ది నెలల్లో మిగిలిన అప్పులు కూడా తీరిపోతే ఈశ్వరి ఫ్యాబ్రిక్స్, ఈశ్వరి ప్రోడక్ట్స్, ఈశ్వరి హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా స్వతంత్రమై లాభాలు జమ చేసుకోవడం ఆరంభమవుతుంది. మంచిదే కదా? నేను నా అభిప్రాయాలను ఆచరణలో పెట్టి అవి సుసాధ్యమేనని రుజువు చేయగలిగాను. నా బాధ్యత తీరింది. మీ పరిశ్రమను మీరిక స్వీకరించి నన్ను విముక్తిని చేయండి. అగాధంలోకి కూరుకుపోతున్నట్లు, అమాంతంగా నెత్తిన పిడుగులు వర్షించినట్లు అనుభవమైన భువనేశ్వరి నిస్తేజంగా కూర్చున్నది, సమాధానం ఆలోచించుతూ. ఇంత త్వరగా అలసిపోయారా? ఆ కవ్వింపు అతడిపై పనిచేయలేదు. ఆ ప్రశ్నే అనవసరం కదండి. మనం అనుకున్న దానిని అక్షరాలా ఆచరించి పాటించి చూపాను. నా బాధ్యత తీరింది. తీరినంత మాత్రాన మీరు వెళ్ళవలసిన అవసరం లేదే. వెళ్ళాలండి. ఆనాడు మీరు జూదమాడుతున్నానని అన్నారు నా అభిప్రాయాలతో. కానీ అది జూదం కాదని నిరూపించుతూ మీ లక్షలను కల్పవృక్షాలతో పాటు అందించుతున్నాను. స్వీకరించి నాకు విముక్తినివ్వండి. ఈశ్వరి ప్రోడక్ట్స్ను మీరు కల్పవృక్షమని అంటున్నారా? నిజమే కదా. మరి ఈ కల్పవృక్షాలను పెంచిన మిమ్మల్ని ఊరికనే వెళ్ళనిస్తానా? మీ ఇష్టం వచ్చినది అడగండి. అంత అత్యాశ లేదండి.
చేసిన దానికి జీతం బాగానే ఇచ్చారు. పూర్వం కంటే రెట్టింపు చేశారు. చాలు, అదే ఎక్కువ. ఎక్కువ కాదు, నా బాధ్యతలను, కష్టనిష్ఠూరాలను మీ భుజస్కంధాలపై మోసినందుకు అది ప్రతిఫలమే కానీ అధికం కాదు. నేను ఓడిపోయాను, సంతోషంగా అంగీకరిస్తున్నాను. కంగారుగా చూశాడు అశోక్. ఆ మాట నేననలేదు. మీ అంత పెద్దవారి వద్ద నా హద్దులేమిటో నాకు బాగా తెలుసు. సరే, మరి నా బాధ్యతలేమిటో నాకు తెలుసు. ఆ పరిశ్రమలకు మూలాధారం నేనైతే, ప్రాణం పోసినది మీరు గనుక న్యాయంగా ఆ పరిశ్రమలు మీవే. జయం మీదైతే అవి మీవేనని ఆనాడే చెప్పాను. నోనో, ఏమిటి మీరనేది? నేనంత నీచుడినా? అబ్బా, నన్ను మాట్లాడనీయండి. పరిశ్రమలు మరికొంత వృద్ధి అయిన తర్వాత పోనీ మీరు నా పెట్టుబడి నాకిచ్చివేయండి. అంటే అప్పు తీరుస్తారన్నమాట. పరిశ్రమలు మీ శ్రమ ఫలితం, అవి మీవే అవుతాయి. ఇది న్యాయం, మీ అభిమానం దెబ్బతినని న్యాయం, అవునా? దీర్ఘ నిశ్వాసం సమాధానమైంది అశోక్ నిరాశావదనంలో. ఒప్పుకున్నారా? లేదండి. ఇంకా ఏమిటి? పోనీ మీకేం కావాలో చెప్పండి. మీరేమి అడిగినా కాదన్నో అంటున్న భువనేశ్వరి నేత్రాలు చిత్రంగా మెరిశాయి. నిజంగా నా కోరిక తీరుస్తారా భువనేశ్వరీదేవి? సూటిగా అతడు తననే చూస్తూ అడుగుతుంటే ఆ క్షణంలో ఆమె కొన్ని యుగాలకు సరిపడిన ఊహల రమ్య దృశ్యాలను మనసున చిత్రీకరించుకున్నది. అడగండి, మీ ముందు ఓటమి నాకెంతో ఆనందంగా ఉంది. మీరు ఏమంటాడు? నన్ను వివాహం చేసుకోమనా? అదే అయితే అవ్వాలి. అంతకంటే ఆనందమే ఉంటుంది నాకు. కిటికీ ప్రక్కనే పనివారి పిల్లవాళ్ళు బెలూన్స్ ఊది ఆడుకుంటున్నారు. ఒకరికంటే ఒకరు పెద్దగా ఊదాలని ఒక్కొక్క బుడగే టప్పున పేలుతోంది. భువనేశ్వరీదేవి గారు, మీరు నా ఆదర్శాలకు అనుగుణంగానే ఈ పరిశ్రమలను నడపాలని నా కోరిక. ఈ పరిశ్రమల కోసం అమాయకురాండ్రైన ఆడవారిచే అసభ్య ప్రదర్శనలిప్పించి వారి జీవితాలను ధ్వంసం చేయకండి. అదే నేను కోరుకునేది. ఆమె మనసు అధః పాతాళానికి కృంగిపోయింది. తాననుకున్నదేమిటి? అతడు అడిగినదేమిటి? తాను యజమానురాలని భయమేమో అతడికి. ప్రశాంతంగా అన్నది, మీ నియమాలు, ఆదర్శాలు, నడవడి నాకు చాలా ఇష్టం అశోక్ గారు. అందుకే నేను మీరు వెళ్ళిపోవడానికి అనుమతించడం లేదు. మీ నియమాలను మీ వలే నేను అమలులో పెట్టగల ధీమంతురాలనని అనుకోవడం లేదు. అవి ఆ పద్ధతిలోనే సాగించాలంటే మీరే ఉండాలి. అపర ఝాన్సీ లక్ష్మి ఇంత అధైర్యంగా మాట్లాడటం శోభాయమానంగా లేదు అన్నట్లు ముఖకవళికలతో అశోక్ చూస్తుండగా హడావిడిగా వీణ ప్రవేశించింది. ఓ, మరీ మంచిది, మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? ఏవో ఇన్విటేషన్ కార్డులు తీసి బయటపెట్టింది. నేనిక్కడున్నట్లు నీకెలా తెలుసు? భువనేశ్వరి ప్రశ్నకు వీణ కళ్ళు చిక్లించింది తమాషాగా. రంజిత్ చెప్పాడు. నాలుక కొరుక్కుంది మళ్ళీ. కాదు కాదు బోనా, నేనే ఊహించాను. ఎలాగా? ఎందుకంటే మీరు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ గనుక అనేసి విపరీతంగా నవ్వడం ప్రారంభించింది. అశోక్ ఎటువంటి భావాన్ని ప్రదర్శించక ఉక్కు మనిషిలా కూర్చున్నాడు. ఆపవే నీ నవ్వు, విసురుగా భువనేశ్వరి అదిలించింది. ఆ, ఏమండి అశోక్ గారు అంటూ వీణ అశోక్ వైపు చూసింది. నాకు నమస్కారం లేదు, కూల్ డ్రింకు లేదు. ఏమిటి అసలు మీ సంగతి? ఆ అతి చనువు ఇష్టం లేనట్లు అశోక్ ఏవో కాగితాలు చూసుకోసాగాడు. ఓ, మర్చిపోయాను, మీరు సీరియస్ మ్యాన్ కదూ. సరే, వచ్చే బుధవారం మా ఆధ్వర్యంలో, అనగా వీణా ప్రొడక్ట్స్ వారు బ్యూటీ కాంటెస్ట్ ప్లస్ ఫ్యాషన్ పెరేడ్ కండక్ట్ చేస్తున్నారు గనుక మీరు తప్పక రావాలి, సరేనా? అతని వదనం జుగుప్సతో నిండగా మౌనం వహించాడు. ఏమది మాట్లాడరు? సారీ, నా స్వభావానికి అటువంటివి సరిపడవు. ప్రపంచంలో జరగరానిదేదో జరిగిపోతున్నంత విపరీతంగా కనుగ్రుడ్లను వలయాకారంగా చుట్టుతూ వాట్ అంటూ అతి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది వీణ. మీ అభిరుచులు, మీకు సరిపడటాలు అడగలేదు నేను. ఆ మాటే అయితే అక్కడ జడ్జెస్లో ఒకరిగా మిమ్మల్ని వేసేదాన్నే. హరిహరి, ఎందుకిప్పుడు అతన్ని పిలుస్తున్నారు? అడిగింది. ప్రారంభం అంటూ తల రెండు చేతులలో వాల్చుకున్నాడతను. బొత్తిగా ఎటికేసి తెలియదండి బాబు మీకు. రకరకాల అమ్మాయిలు, అందాలు, ఓహ్, పిలిచినదే చాలని పరిగెడతారు మీ వంటి యువకులు. స్టాప్ నాన్సెన్స్, మహోగ్రతతో అరిచాడు అశోక్. వీణ నిర్లక్ష్యంగా చూస్తుంటే భువనేశ్వరి తానేదో అపరాధం చేసినట్లు సిగ్గిలిపోతూ తలవాల్చుకున్నది అతన్ని చూడలేక. అశోక్ కుర్చీ నుండి తారాజువలా లేచి వీణను నిరసనగా చూస్తూ నిలదీసి అడిగాడు. మేడం, ఎందుకిలా మీ స్త్రీజాతి పరపతిని మీ స్త్రీలే పోగొట్టుకుంటారు?
మీకు 4 డబ్బులు రాలడానికి మీ సాటి అమ్మాయిల అందాలను అసభ్యంగా ప్రదర్శిస్తారా? పైగా దానికి బ్యూటీ కాంటెస్ట్ అనే నాజూకు పేరా? బాబోయ్, మీరు యాంగ్రీ మ్యాన్ అని తెలిసి రావడం నాదే బుద్ధి తక్కువ, పిలవడం నా బాధ్యత, ఆ పైన మీ ఇష్టం. కానీ ఒక్క సలహా అండి, మానసికోల్లాసం వదులుకొని మీరు ముముక్షోల వలె కూర్చుంటే ప్రపంచం ఏమీ బాగుపడదు. ఏం బోనా, నువ్విక్కడే ఉంటావా వస్తావా? ప్రేక్షకురాల్లా ఉండిపోయిన భువనేశ్వరి వీణ పిలిచినదే చాలన్నట్లు అశోక్ సమక్షం నుండి పారిపోయింది. వీణ ప్రవర్తన ఆమెను తలవాల్చుకునేట్లు చేసింది. అతడి బాధ ఏమిటి తెలుసుకోవాలంటే పూనా వెళ్ళాలి. పూనాలో డాక్టర్ నర్సింగ్ హోంలో కూర్చున్న భువనేశ్వరి నేత్రాలు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. డాక్టర్ నుండి మమత కథనం తను విని, ఇంతటి దుఃఖం ఉందా అశోక్ వెనుక? అవును, అతడి పేరు అశోక్, కానీ అతడు మోస్తున్న శోకభారం ఎంతో అతడికే తెలుసు. తాను ఆ ఢిల్లీ ఉద్యోగానికి వెళ్లకుంటే మమత జీవితంలో ఆ భయంకరమైన మలుపు వచ్చి ఉండేది కాదని, తండ్రి లేని బిడ్డను సరిగా చూడలేకపోయిన అసమర్థుడనని అనవరతం తనను తానే నిందించుకుంటూ ఉంటాడో. ఈ కారణంగానే అతడికి ఈ మోడలింగ్స్ అవి అంటే అయిష్టమా? అవును, స్వతహాగా అతడికి స్త్రీపై గౌరవాభిమానాలు అధికం. అందుకు భిన్నమైనది ఏదైనా ఎవరైనా అతడు సహించలేడు. ఇంతకు మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? సమాధానం చెప్పని భువనేశ్వరి వదనంలో మెదులుతున్న నునుసిగ్గు తెరలను బట్టి లేడీ డాక్టర్ గ్రహించింది. మీరతడిని ప్రేమిస్తున్నారు నాకు తెలుసు. భువనేశ్వరి ఇప్పటికీ డాక్టర్ వైపు చూడలేకపోయింది. డాక్టర్ మధురంగా నవ్వి సలహాపూర్వకంగా చెప్పింది, నా ఊహే నిజమైతే మీరు అదృష్టవంతులే. అశోక్ అపురూపమైన వ్యక్తి. ఈ కాలంలో అటువంటి ఆదర్శాలను అరుదుగా చూస్తున్నాం. థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. నేనిందుకే ప్రత్యేకంగా పూనా వచ్చానిప్పుడు. అతడి కోపం, ఆరని జ్వాలల వెనుక గల యథార్థం తెలియక ఇంతకాలం సతమతమయ్యాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. తిరిగి వచ్చేదారి పొడవునా భువనేశ్వరికి అశోక్ను గురించిన ఆలోచనలే. ఇన్నిసార్లు ఈ మార్గం మీద పయనించాను, కానీ ఇంత సమయం ఎప్పుడూ మృంగుడు పడలేదు. దారి చాలా దూరం అనిపిస్తోంది అనుకున్నది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా అతడిని చేరాలి, ఎన్నో మాట్లాడాలి. ముందు తమ ఇంటికి వెళ్ళలేదు ఆతృతలో ఉన్న భువనేశ్వరి. అశోక్ను సిగ్గు అభిమానాలు విడిచి క్షమాపణలు కోరాలి. ఆనాడు అంత దురుసుగా మాట్లాడినందుకు. అటు కారు మళ్లించుతూ ఖరీదైన హోటల్ ఉత్తరాయణం మెట్లు ఒయ్యారంగా దిగి వస్తున్న అధునాతన వేషంలో ఉన్న యువతిని చూస్తూ కారు సడన్ బ్రేక్ వేసింది. సీమా, ఏ సీమా మాధుర్. సీమ కొంత కంగారు పడి అంతలో నిగ్రహించుకున్నది. గోవర్ధన్ రావు, నారాయణ రావు భువనేశ్వరిని చూడనట్లే వెనుదిరిగి వెళ్ళిపోయారు తిరిగి హోటల్లోనికి. కారు దిగి తనను ఆపాద మస్తకం వింతగా చూస్తున్న భువనేశ్వరిని, ఏమిటలా చూస్తున్నావు అన్నది సీమా మాధురి. నువ్వు అసలు గుర్తుపట్టలేనంతగా వేషం మార్చేశావు, ఏమిటి సంగతి? నువ్వు చీరకట్టు కూడా కడతావన్నమాట. దానికేముందిలే, మళ్ళీ కలుస్తాను. సీమ దాచాలన్నా దాగని కంగారును గమనించినట్లే మాటల్లోనికి దింపింది భువనేశ్వరి. ఎవరితో వచ్చావు? ఒక్కతనే, ఎవరూ లేరు. మొన్న మనం పూనాలో కలిసినప్పుడు చెప్పలేదేం ఇక్కడికి వస్తున్నట్లు. అనుకోలేదు, హఠాత్తుగా రావాల్సి వచ్చింది. రా, ఎక్కడ దిగావు? ఈ హోటల్లోనే. ఇక్కడెందుకు? రా మా ఇంటికి వెళ్దాం. కాదులే, నన్ను కలుసుకోవడానికి ఎవరైనా వస్తారు భువనేశ్వరి. పోనీ, ఇప్పటి మటుకు రా. కొంచెం ఆలోచించిన సీమా మాదిరి సరే పద అన్నది. నీవిక్కడికొచ్చిన పనేమిటో చెప్పావు కాదు. కారును బయలుదేరదీస్తూ భువనేశ్వరి అడిగింది. తెలుసుగా, నాకు ఆర్ట్ స్కూల్ ఉన్నదని. ఈ రోజులలో ఒకే రకం నాట్యంతో గడవదు. నా ఇన్స్టిట్యూట్ను డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడి నుండి కూచిపూడి, భరతనాట్యం బాగా వచ్చిన వాళ్ళని టీచర్స్గా తీసుకెళ్లాలని. ఓహో, అయితే ఇంటర్వ్యూ కాల్ఫర్ చేశావన్నమాట, చెప్పవేం? హమ్మయ్య అనుకున్నట్లుగా నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నది సీమ. అయితే నీ కాలాన్ని నేను ఎక్కువ తీసుకోనులే. ఇక్కడే ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, మళ్ళీ ఈ దారినే రావడం. అప్పుడు నిన్నిక్కడే డ్రాప్ చేస్తాలే. కానీ మరీ నువ్వు బొత్తిగా మా ఇంటికి రాకుండా పారిపోవడానికి మాత్రం వీల్లేదు, తెలుసా? ఏదో జవాబు చెప్తోందే కానీ సీమా మాదిరి ఏదో ఇబ్బందిలో ఉన్నట్టు కనపడడం స్పష్టంగా తెలుస్తోంది. కారు అశోక్ ఇంటి ముందు ఆగింది. ఇది అశోక్ ఉండే ప్రదేశమేనా? నేను దారి తప్పి వచ్చానా? దిగ్భ్రాంతి చెందిన భువనేశ్వరి భూమికి పాదాలు అతుక్కుపోయినట్లే ముందుకు అడుగు వేయలేకపోయింది. అశోక్ నివసించే బంగ్లా మినహా
మిగిలిన ప్రాంగణంలో వివిధ రకాల పనులకై ఏర్పరచుకున్న షెడ్డులు, పాకలు, వాటిలో గల పరికరాలు పూర్తిగా ఖాళీ భస్మమైపోయాయి. ఈశ్వరీ ప్రొడక్ట్స్, ఈశ్వరీ ఫ్యాబ్రిక్స్, సైన్ బోర్డులు సగం అక్షరాలు మాత్రమే నీడల్లా కనపడుతూ దీనంగా వ్రేలాడుతున్నాయి. పనివారు గుంపులు గుంపులుగా తలా ఒక మూలన కూర్చున్నారు. దిగాలు పడ్డ ముఖాలతో తలతలలాడుతున్న కారును చూసి పనివారి పిల్లలు పరుగులెత్తుకు వచ్చారు. ఏం జరిగింది? తనకే వినిపించినంత మెల్లగా వచ్చింది స్వరం. అటు మొన్న రాత్రి అర్ధరాత్రిలా అన్నీ కాలిపోనాయి. ఎవరో కిట్టనోళ్ళు నిప్పెట్టినారంట. ఆ అర్థం కాక నిలబడిన సీమకు ఇంగ్లీష్లో చెప్పింది భువనేశ్వరి. ఎవరో తెలిసిందా అని అడిగింది మరలా. ఏమో, లోన అయ్యగోరు పోలీస్ బాబుతో మాట్లాడుతున్నారు. లోపల ఉన్నారా అశోక్ గారు? ఆ లోనికి నడుస్తుండగా ఒక వర్కరు నిర్లక్ష్యంగా తల ఎగురవేస్తూ అన్నాడు, పోలీసోళ్ళు వస్తారు, పెద్ద పెద్దోళ్ళు వస్తారు తమాసా చూడ్డానికి. పనిలేనోళ్ళకి పని కల్పించే ధర్మాత్ముడా బాబు. చూడలేక కాల్చారు దుర్మార్గులు. ఇది తప్పకుండా గొప్పోళ్ల పనే. ఆళ్ళకే చెల్లింది, ఏం చేసినా. ఆగి పూర్తిగా విని మరీ లోనికి నడిచింది భువనేశ్వరి. సీమా మాధుర్తో కలిసి పోలీస్ ఉద్యోగిని సాగనంపటానికి బయటకు వచ్చిన అశోక్ రూపం గుర్తుపట్టలేనంతగా ఉన్నది. పరిశుభ్రతకు వ్యాఖ్యాతలా నిత్యం క్రమశిక్షణతో ఉండే అతడు గడ్డాలు పెరిగి కనులు లోతుకుపోయి విచారగ్రస్త వదనంతో నీరసంగా అడుగులు వేస్తున్నాడు. రక్షకోద్యోగి నిష్క్రమించాడు. భువనేశ్వరిని, సీమాను చూసి కూడా పలకరించక వెనుతిరిగి వెళ్ళిపోయాడు లోనికి అశోక్. అతడి చూపులలో తిరస్కార భావం ద్యోతకమవుతున్నది. ఇది భువనేశ్వరికి కోపం తెప్పించే సంఘటనే కాదు. అది స్నేహమైనా సరే, బంధుత్వమైనా సరే, ఆ క్షణంలో ఆ సంబంధాన్ని త్రుంచి పారవేచి గిరుక్కున వెనుతిరిగిపోయేటట్లు చేసేంత దారుణమైన సంఘటన. కానీ ఆమె ప్రస్తుత పరిస్థితిలో తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించింది. అశోక్ దీనస్వరూపం ఆమెను కలిచివేసింది. అందుకే అతడి నిర్లక్ష్య వైఖరిని సరుకు చేయక లోనికి నడిచింది. ఓ వాడా, అబ్బా ఇక్కడికొచ్చావేమిటి, బోర్! సీమ విసుగుదలను ప్రదర్శించింది. భువనేశ్వరి ఆమె మాటలను విననట్లే లోనికి నడిచింది. ఆమె చెయ్యి పట్టుకుని నీరసంగా మంచం మీద కూర్చుని ఉన్న అశోక్ వారిని కన్నెత్తైనా చూడలేదు. అతడికి అభిముఖంగా స్టూలుపై కూర్చుంటూ, ఏం జరిగింది మిస్టర్ అశోక్ అని ఆర్ద్ర స్వరంతో అడిగిన భువనేశ్వరిని నిరసన దృష్టితో చూసి నిర్లిప్తంగా నవ్విన అశోక్ నవ్వులో 1000 అర్థాలు దోబూచులాడాయి. ఆ తర్వాత అతడు చెప్పిన మాటలలో 1000 వ్యంగ్య భావనలు వ్యక్తమయ్యాయి. అర్ధబలం లేని వాళ్లకు ఏదో ఓ రూపంలో ఓటమి తప్పనిసరి కదా. అంటే ఎలా జరిగింది? తెలియదు, తెలిసేలా చేస్తారా చేసేవాళ్ళు? అమ్మగారేరి? ఆ గదిలో ఉన్నది. నుదుటిపై చేతిపై కట్లతో ఉన్న లక్ష్మి వీరి అలికిడి విని బలవంతాన కనులు తెరిచింది. తెరవలేనట్లు వెంటనే మూసుకున్నది. ఏమైంది అమ్మగారికి? గాబరాగా అడిగింది భువనేశ్వరి లక్ష్మి ప్రక్కలో కూర్చుంటూ. అర్ధరాత్రి రేగిన మంటలలో కొన్నైనా ముఖ్యమైన కాగితాలు వగైరా రక్షించాలనుకున్నది. రక్షించి తాను తీవ్రంగా గాయపడింది. ఈ దౌర్భాగ్యుడిని కన్న ఫలితం. అశోక్ ఆవేశంలో గౌరవపదాన్ని చేర్చడం మర్చింది. అవునండి, అంతేగా తల్లిని సుఖపెట్టలేని దౌర్భాగ్యుడిని. మీ అనుమానం ఎవరిపై? చురుకుగా చూశాడు అశోక్. ఇంకా నా అనుమానాలు, ఆదర్శాలు మీ ముందు వల్లించి ఫూల్ని కాదల్చుకోలేదు. అశోక్, అన్నీ ఇన్షూర్ చేశారుగా, ఎందుకు మనస్సునలా చిన్నది చేసుకుంటారు? అంతవరకు అర్థం కాని విషయమేదో స్పష్టంగా అర్థమైనట్లు, ఈ ప్రపంచపు వింతపోకడ ఏదో అందరికూ తెలియనిది తనకు ఆ క్షణంలో తెలిసినట్లు విప్పారిత నయనాలతో జుగుప్సాకర దృష్టిలలో అతడు మాటలే కరువైనట్లు ఉండిపోగా భువనేశ్వరి తన మాటలను తిరిగి రెట్టించింది. అతడి పెదవులపై నిలిచిన మందహాసం, కనులలో మెదిలిన నైర్మల్యం ఎటువంటివంటే, బహుశా బోధివృక్షం క్రింద జ్ఞానోదయమైన క్షణంలో గౌతముడి వదనంపై నిలిచిన హావభావహాసాలు అటువంటివేనేమోనంటే సరిపోతుంది. ఏమిటలా చూస్తారా అశోక్? ఏమీ లేదు, అన్నీ ఇన్ష్యూర్ అయినవి గనుక చింతలేదు. పెట్టుబడిదారునికొచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఒక అనామకుడి శ్రమ, ఆశగా ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆ పరిశ్రమ నీడన బ్రతుకుదామనుకున్న ఆ అభాగ్యుల నిరాశ ఏమైనట్టు? వాటిని వెలగట్టి డబ్బిచ్చేవారెవరు? అశోక్, మీరు చెప్పినది నిజమే, కానీ మీరు నాపై కోపంగా ఉన్నారెందుకు?
కోపమేందుకు, ఆనందంతో నాట్యంచేస్తాను మీ విజయం చూసి. మీ చేతి క్రింద పనిచేస్తాను కదా మరి. నా విజయమా? అవును, నన్ను మీరొక విధంగా సవాల్ చేశారు. ఈ మీ మిత్రురాలు, ఈ నాగరిక యువతి మరొక విధంగా ఆనాడు నన్ను ఛాలెంజ్ చేసింది. కానీ విజయాన్ని ఇంత క్రూరంగా సాధించే రాక్షస స్వభావులని అనుకోలేదు. ఇద్దరూ కలిసి మీ విజయాన్ని సగర్వంగా చూసుకోవచ్చారన్నమాట. అధికారం చేయడమే గాని ఒకరి సమక్షంలో దోషివలే నిలబడడం, నిందలు భరించడము బొత్తిగా అలవాట్లేని భువనేశ్వరి ఈ ఆరోపణకు ఏం సమాధానం చెప్పవలనో ఎరుగని అయోమయ స్థితిలో నిలబడగా లక్ష్మి మరలా ఒకసారి మత్తుగా కనులు తెరిచింది. గాయాల బాధ తెలియకుండా ఉండేందుకు ఆమెకు మత్తుమందు ఇవ్వబడింది ప్రమాదం జరిగిన తర్వాత. ఈసారి లక్ష్మి అతి బలవంతంగా చూపులు నిలిపి ఆగంతకులను పరీక్షగా చూసింది. భువనేశ్వరి అప్రయత్నంగా నమస్కరించింది. లక్ష్మి తన చూపులతోనే సమాధానం చెప్పింది. ఆ నేత్రాల నిండా నీరు. ఇప్పుడు లక్ష్మి దృష్టి భువనకు కాస్త వెనుకనే నిలబడిన సీమామాధుర్పైకి తిరిగింది. స్మృతిపథంలో ఏదో మెదిలినట్లు, బలవంతంగా జ్ఞాపకం తెచ్చుకోను ప్రయత్నిస్తున్నట్లు మరలా మరలా కనులు చికిలించి చూసింది లక్ష్మి సీమ వైపు. ఈమె నా స్నేహితురాలు సీమ, భువనేశ్వరి యథాలాపంగా చెప్తుండగా లక్ష్మి వదనంలో రంగులు త్వరత్వరగా మారిపోయాయి. విపరీత క్రోధంతో ఎదుటివారిని కాల్చి భస్మం చేసేట్టు చూస్తూ సీ సీ ఈ అని ఏదో చెప్పబోయి మరలా ఆ ఆవేశానికి కట్లు కదిలి బాధ కలగగా అమ్మా అనుకుంటూ కనులు మూసుకున్నది. మరలా మత్తు ఆవహించింది ఆమెను. భువనేశ్వరి తేరుకొని ప్రక్కకు చూసేసరికే సీమ అక్కడ లేదు. అప్పటికే వీధి గేటును కూడా దాటి కారు వైపు ఎవరో తరుముకొస్తున్నట్లే అడుగులు వేస్తోంది. తనను నిష్కారణంగా నిందించిన అశోక్తో ఏమీ మాట్లాడాలనిపించలేదు భువనేశ్వరికి. అతడు పరిగెత్తినట్లు వెళ్ళిపోతున్న సీమా మాధురి వైపే చూస్తున్నాడు భృకుటి ముడితో. బాయ్ అశోక్, మాట్లాడవద్దని కోపం ఆజ్ఞాపించినా అతడిని అమితంగా ప్రేమించిన మనసు ఆ ఆజ్ఞను ఉల్లంఘించింది. మీతో ఎన్నో మాట్లాడాలనుకున్నాను. నేను ఆనాడు మీతో మాట్లాడిన తదనంతరం పూనా వెళ్ళాను. మీ చెల్లెలి కథంతా డాక్టర్ నుండి తెలుసుకున్నాను. మీ కోపానికి కారణం తెలిసింది. మీ ఆదర్శాలకు, నియమాలకు జోహార్లు అర్పిస్తూ మీతో ఎన్నో ఎన్నో మాట్లాడాలని రెక్కలు కట్టుకు వచ్చాను పూనా నుంచి. వస్తూనే మా ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడికే వచ్చినందుకు దుఃఖాన్ని బలవంతంగా అదిమి పెడుతున్న భువనేశ్వరి పెదవులు అదురుతున్నాయి. స్వరం వణుకుతుంటే మాటలు పూరించలేక జలపూరిత నయనాలతో ఒక్కసారి అశోక్ను ఆపాదమస్తకం చూసి అతి వేగంగా బయటకు నడిచింది. విచలితుడైన అశోక్ క్షణాలపై కర్తవ్యం నిర్ణయించుకున్నాడు. భువనేశ్వరిని తుఫానులా వెన్నంటి వెళ్లాడు. అప్పటికే సీమామాధుర్ కారులో కూర్చున్నది. ముసురుతో ఉన్న ముచ్చెమటలను పదే పదే ఒత్తుకుంటూ విసురుగా వచ్చి కారులో కూర్చుని భువనేశ్వరి మూసుకోబోతున్న తలుపును గట్టిగా పట్టుకున్నాడు అశోక్. అదివరలో కూడా ఒకనాడు సరిగా ఇదే దృశ్యం జరగడం అశోక్ భువనేశ్వరులిద్దరికీ స్మృతిపథంలో మెదిలింది. కానీ ఈనాటి సందర్భం వేరు. అతడు సీమతో మాట్లాడడానికి వచ్చాడు. ఏమండి, మా అమ్మకు పిచ్చెక్కిందేమోనని భయపడి పారిపోయి వచ్చారా? నో నో, అదేం లేదు, సీమ కంగారుగా అంది. స్నానం చేసినట్లుగా తడిసిపోయి ఉన్నది ఆమె శరీరం స్వేదంతో. నేను ఘోరంగా ఓడిపోయాను. అశోక్ మాటలకు ఉలికిపాటుతో చూసింది భువనేశ్వరి. ఆదర్శాలు, సద్వర్తన అంటూ ప్రాకులాడిన నాకు ఏమిచ్చింది ప్రపంచం, ఏమిచ్చింది ఈ సంఘం? సీమాజీ, నేను నిర్ణయించుకున్నాను నిశ్చింతగా ఆనందంగా ఉండే మీ దారిలో నడవడానికి. ఇక ఈ వ్యర్థ పోరాటం సలిపే ఓర్పు లేదు నాలో. శ్రోతలు ఇరువురికిరువురే చిత్రప్రతిమలై గుడ్లప్పగించి చూడసాగారు ఆవేశంతో ఊగిపోతున్న అతన్ని. నా చెల్లెలు చచ్చిపోయింది, ఏమీ చేయలేకపోయింది నా ఆదర్శం. ఈనాడు నా తల్లి వైద్య సదుపాయమైనా సరిగా లేక చావు బ్రతుకులలో ఊగుతోంటే చూస్తూ కూర్చున్న అసమర్థుడిని. అరుగో, నాపై గంపెడు ఆశతో వచ్చి ఉన్న పనివాళ్ళు, వాళ్లకు వాళ్ళ పిల్లలకు నేను చచ్చైనా ఆధారం చూపాలి. లేకుంటే మొన్నటి వరకు నన్ను దేవతగా పొగిడిన వాళ్లే నన్ను ముక్కలు కోసుకొని తింటారు ఈరోజు. వాళ్ళని బ్రతికించడానికి, వాళ్ళని శాంతింపచేయడానికి నాకు డబ్బు కావాలిప్పుడు. అరుగో, ఐశ్వర్యవంతులైన మిమ్మల్ని, మీతో మాట్లాడుతున్న నన్ను ఎలా ఏవగింపుగా చూస్తున్నారో చూడండి. కడుపు మంటతో మలమలా మాడుతున్న వాళ్ళు నన్ను సజీవ సమాధి చేస్తారు.
వాళ్ళ ఆకలి మంటలను శాంతింపజేయలేకపోతే. ఒప్పుకుంటున్నాను సీమాజీ, నేను ఓడిపోయాను. నీతి కాదు, డబ్బు ముఖ్యం. భువనేశ్వరి ఆగ్రహం పట్టజాలకపోయింది. మిస్టర్ అశోక్, మీరు ఇంత నిలకడలేని మనుషులని, ఇంత పిరికివారని నేనెప్పుడూ అనుకోలేదు. డబ్బు కావాలా? ఇదిగో తీసుకోండి, నా పర్సులో 1,000 ఉన్నాయి. సాయంత్రం ఇంకా పంపిస్తాను. ఆమె చేతిని విసురుగా త్రోసేశాడు అశోక్. గో టు హెల్, యూ అండ్ యువర్ మనీ. అశోక్. లోయలోనికి పడిపోతున్న వ్యక్తి కంఠస్వరం వలె భువనేశ్వరి స్వరం అతి బలహీనంగా వినిపించింది. తన ఆశలన్నీ కూలిపోయిన నిరాశ ఆ కనులలో స్పష్టంగా కానవస్తోంది. ఊహించని తనకు అతి ప్రియమైన ఈ కలహ దృశ్యాన్ని ఆనందంగా చూస్తున్న సీమకు ఇప్పుడు చెమటల్లేవు, కంగారు లేదు. నీ డబ్బు, నీ భిక్ష నాకక్కర్లేదు. ఓ శ్రీమంతురాలా, నేను మీలా నీతిని నియమాన్ని విడిచి నిన్ను మించిన ఐశ్వర్యవంతుణ్ణి అవుతాను. నీవేగా నా ఇండస్ట్రీకి నిప్పు పెట్టించి ఊళ్ళో లేననే ఎల్బీ సృష్టించుకున్నావు. మిస్టర్ అశోక్, ఒళ్ళు తెలిసి మాట్లాడండి. నేనెప్పుడూ మీరింత దిగజారిపోతారని ఊహించనైనా ఊహించలేదు. ఉక్కు మనిషి అనుకున్నాను. నిర్లక్ష్యంగా నవ్వాడు అశోక్. ఇంకా ఎందుకు నటిస్తారు? ఎంతటి ఉక్కును శిలను అయినా కరిగించే మహిమగల ద్రావకాలు మీ ఐశ్వర్యవంతులు. నేనిప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఎవరు నాకు లక్షలు చేతిలో మెదిలే ఉద్యోగం ఇస్తారో వారికి దాసుడిని. భువనేశ్వరికి నిప్పుల మధ్యన నిలిచినట్లే ఉన్నది. కానీ పోవడానికి కూడా వీలు లేకుండా అశోక్ ఉక్కు హస్తం కార్ డోర్ను తీసి బలవంతంగా పట్టుకుని ఉన్నది. సీమ ఆనందం వర్ణనాతీతం. మిస్టర్ అశోక్, నిజంగా మీరు ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగింది మిలమిల మెరిసే కనులతో. ఆ మనసు ఏడుస్తున్నా చచ్చినట్టు హాయిగా నవ్వుతూ నిలబడి చేస్తాను ఏ పనైనా అని భువనేశ్వరి వైపు చూశాడు ఒకనాటి మాటలు గుర్తుకు తెచ్చేట్లు. ఆమె ముఖం త్రిప్పుకొంది. నా దగ్గర ఉద్యోగం చేస్తావా అశోక్? ఉద్యోగానికా? నో. అతి నీచపదం విన్నట్లుగా ముఖం పెట్టాడతను. ఉద్యోగానికి సిద్ధంగా లేను, అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం చేయమన్నా చేస్తాను. నేను లక్షలు కోట్లు గడించాలి, అందుకు ఏ పనికైనా సిద్ధమే. ఈ డబ్బు తీసుకోండి. తన వ్యానిటీ బ్యాగ్ నుండి 2 నోట్ల కట్టలు అశోక్కు అందిస్తూ భువనేశ్వరి దశ విజయగర్వంతో చూసింది. అశోక్ ఆశగా అందుకున్నాడు. నన్ను ఈరోజు 1:00 PM ఈ అడ్రస్ వద్ద కలుసుకోండి. తాను బస చేసిన హోటల్ అడ్రస్ ఇచ్చింది. అంతకుముందున్న ఆవేశం ఏమైందో అతి నమ్రతగా నమస్కరించాడామెకు అశోక్. భువనేశ్వరి కోపాన్నంతను అతడు వదిలిన కారు తలుపుపై ప్రదర్శించి అతి వేగంగా బయలుదేరదీసింది కారును. ఆమెకు పిచ్చెక్కినట్లుగా ఉంది. ఎవరు, ఎవరై ఉంటారా నిప్పెట్టిన వాళ్ళు? అదేదో ఆరా తీయనంత వరకు ఈ నిందను తాను మొయవలసిందే కదా. సీమామాధురి, వాళ్ళదంతా ఏదో ప్రమాదకరమైన ముఠాలాగా ఉంది. సీమను చూసిన లక్ష్మిగారిలో ఆ కల్లోలమేమిటి? సీమ ఎందుకలా కంగారు పడింది? ఇంట్లో కుసుమ ఏదో పనిలో ఉన్నదానిలా భువనేశ్వరి రాక ఇష్టం లేనట్లుగా కంగారు పడుతోంది. కారు దూరంలో ఉండగానే కుసుమతో ప్రహారీ గోడ మీద నుండి మాట్లాడి ఎవరో యువకుడు గబగబా వెళ్ళిపోవడం గమనించింది భువనేశ్వరి. అంత అశాంతిగా ఉన్నారేమిటండి? ఇల్లు చేరిన భువనేశ్వరికి కాఫీ ఇస్తూ అడిగింది కుసుమ. ఏం లేదు కుసుమ, నాన్నగారేది? ఈరోజు విజయవాడ వెళ్ళాలన్నారమ్మా, రాత్రికి వెళ్తారట, ఆఫీస్కు వెళ్ళారు. కుసుమ, నేను లేనప్పుడు ఇక్కడికి ఎవరైనా వచ్చారా? వీణగారు వచ్చారు. ఇంకా రంజిత్ రాలేదు? నిజం చెప్పు. వచ్చాడండి, తల వాల్చుకొని చెప్పింది. ఏమన్నాడు? మీ నాన్నగారితో ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. డోంట్ టెల్ రబ్బీష్. శక్తి కొలది భువనేశ్వరి అర్చిన అరుపుతో అదిరిపడింది కుసుమ. రంజిత్ డాడీతో మాట్లాడడానికి వచ్చాడా? నీతో దొంగ ప్లాన్లన్నీ వివరించడానికి వచ్చాడా? మాట్లాడుతూనే బీరువా తెరిచి రివాల్వర్ చేత పట్టుకుని నిలబడింది భువనేశ్వరి. నిజం చెప్పు, ఈశ్వరి ప్రొడక్ట్స్ నీ ప్రియుడేనా తగులబెట్టింది? కుసుమ బెదరక తుణకక ధైర్యంగా నిలబడడం చూస్తే భువనేశ్వరికి లోన ఆశ్చర్యంగా ఉంది. నీ పేరు సీమ కదూ? నువ్వు రంజిత్ ఒక పథకం వేసుకున్నాకనేగా నువ్వు మా ఇంట ప్రవేశించావు. నీకు ఇంగ్లీష్ రాదని అబద్ధం చెప్పావు కదూ. నీకెవరూ లేకపోతే ఇంతకుముందు నీతో మాట్లాడి పారిపోతున్నదేవడు? నిశ్చలంగా నిలబడిన కుసుమ హుందా ఒలకబోసే చిరునవ్వు నవ్వింది. ఈ విషయాలు మీరు చాలా రోజుల క్రితమే తెలుసుకున్నారు, అప్పుడెందుకు నన్ను అడగలేదు? యూ డేర్ డెవిల్, ఎదురు ప్రశ్నలు కూడా వేస్తున్నావా? అశోక్ ఈశ్వరి ఇండస్ట్రీస్ను తగులబెట్టిందెవరు? నిజం చెప్పు. నీ అసలు స్వరూపం గమనించాలనే నిన్ను అడగకుండా గమనించుతూ వచ్చాను ఇన్నాళ్ళు.
మీ నాన్నగారు రంజిత్ చేత చేయించారు. అవునండి, మీరు వీణగారు మీ స్నేహితురాలు అనుకుంటున్నారు, కానీ ఆమె ముందే రంజిత్కు స్నేహితురాలు. మీరు లేని అదని చూసుకొని మీకు అశోక్ గారితో గల స్నేహం, ఆ పరిశ్రమకు మీరు పెట్టుబడి పెట్టడం అన్నీ మీ నాన్నగారికి చెప్పారు. నాన్నగారు కక్షతో. నేను పెట్టుబడి పెట్టడమా? అవును, ఈశ్వరి ఇండస్ట్రీస్ మీదేనని, మీరు మీ తల్లిగారి నగలన్నీ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి రెండో కంటివాడికి తెలియకుండా అశోక్ చేత పరిశ్రమ ప్రారంభింపచేశారని. హఠాత్తుగా హిమాలయాలలో తిరిగే యతి ఎదుటికొచ్చి నవ్వినట్లయింది భువనేశ్వరికి. ఆమె పరాకుగా ఉన్న ఆ సమయంలో ఒక్క నిమిషంలో భువనేశ్వరి చేతిలోని పిస్టల్ క్రిందపడింది. కుసుమ విసిరిన పూల్దాన్ తగిలి మరుక్షణంలో కుసుమ లంఘించి దానిని తన కైవసం చేసుకున్నది. నేను సీమను కాను, కుసుమను కూడా కాను. కిరణ్ కుమారి ఆఫ్ సిఐడి బ్రాంచ్. ఎందుకు అబద్ధమాడతావు? నీ చేత రివాల్వర్ ఉన్నంత మాత్రాన నేను భయపడతాననుకున్నావా? కిరణ్ నిర్లక్ష్యంగా నవ్వింది. మేడం, మీరు ముందు కోపం మాని తాపీగా కూర్చోండి. నో, నేనెక్కడ శాంతంగా కూర్చోగలను? నా బుర్ర సమస్యలతో వేడెక్కిపోతోంది. అక్కడ అశోక్ సర్వనాశనమవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కటి చెప్పు, నువ్వే ఇన్స్పెక్టర్వైతే ఇంట్లో జరుగుతున్న తమాషాలన్నీ చూస్తూ కూర్చున్నావా? డర్టీ ఉమెన్, మా ఇంట వంట పనులకు సిద్ధమయ్యావా? డర్టీ పరిసరాలలో పంకంలోని పద్మంలాగా మీరున్నారు. అంటే మీరు శాంతంగా నేను చెప్పేది వినాలి, నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తిరస్కారంగా చూసింది భువనేశ్వరి. చెప్పాను కదా నాకు ప్రాణభయం లేదని, ఒక్క ప్రశ్నకు నా నుంచి రహస్యాలు రాబట్టలేవు నువ్వు. కిరణ్ హుందాగా నవ్వింది. చేరువుగా నడిచి రివాల్వర్ భువనేశ్వరికి ఇచ్చివేసింది. తీసుకోండి, దీనివల్ల మీరు నమ్మడం లేదు. నా గదిలోకి వెళ్ళి నా ఐడెంటిటీ కార్డు తెస్తాను, అనుమతిస్తారా? పద, నేను నీ వెంటనే ఉంటాను. కిరణ్ తన గదిలోకి తన వెంట వచ్చిన భువనేశ్వరిని చూసి నవ్వింది. ఇదంతా మీరు చాలా రోజుల క్రితమే సోదా చేశారు, నాపై అనుమానం వచ్చి. ఆ రోజు నేను ఎవరికో ఉత్తరం రాస్తుండగా వచ్చారు. ఆ మర్నాడు 10 వరకు లేపవద్దన్నారు, ఎందుకంటే మీరు నిద్రలో ఉన్నారని చెప్పి నేను ఏమారి ఉంటాను, ఎవరికైనా ఫోన్లు చేస్తానని. కానీ మీ పథకం గ్రహించే నేను జాగ్రత్తగా ఉన్నాను, ఎవరికీ ఫోన్లు చేయలేదు. ఇక్కడి నుంచి తీయి ముందు నీ ఐడెంటిటీ కార్డు. అతి సామాన్యంగా కనపడుతున్న బాత్రూమ్ శాండల్స్ అడుగున చిన్న ప్యాకెట్ నుండి కిరణ్ తన ఐడెంటిటీ కార్డును తీసి చూపగానే భువనేశ్వరి మ్రాన్పడిపోయింది. అతిలోక సుందరమైన ఏ దేవతా విగ్రహాన్నో చూసినట్లు చూసింది కిరణ్ను. ఆపాద మస్తకం రెప్పవేయక, నమ్మకం కుదిరింది కదా. కానీ కుసు, ఐఎమ్ సారీ మేడం, మీకు మా ఇంట్లో ఏం పని? మేమేమీ అక్రమమైన పనులు చేయడం లేదే. తల పంకించింది కిరణ్. జరుగుతున్నాయి, మీ ఇండస్ట్రీస్లోనే చాలా జరుగుతున్నాయి. స్మగ్లింగ్, బ్లూ ఫిల్మ్స్. నో, నెవర్. మీరు వినండి, నేను ఎన్నో చెప్పాలి. మీ నాన్నగారు దురాశ పరులు కారు. మీ ఫోన్స్ ద్వారా వర్తమానాలు అందుతున్నాయి. ఎప్పుడు త్రినాథరావు గారు ఏ ప్రయాణం చేసినా వారు వారి కారులోనో సూట్ కేసులోనో వారికి తెలియకనే బంగారం, వాచీలు, లిక్కర్ వగేరాలన్నీ ఉండేవి. అవును, మీ డ్రైవర్ కూడా రంజిత్ మనిషే. మీ నాన్నగారి స్నేహితుడిగా గోవర్ధన్ ఆయన కార్యక్రమాన్నంతనూ ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. చేరవేయవలసిన సామాన్లు ఆయన లగేజ్లో కలిసిపోయేవి. ఆయన తన ఆఫీస్కు వెళ్ళిపోయినప్పుడో లేక విశ్రాంతి తీసుకునేటప్పుడో డ్రైవర్ ఇవ్వవలసిన వాళ్లకు ఇచ్చేవాడు. మరి మీరు రంజిత్తో క్లోజ్గా? భువనేశ్వరి అసంపూర్తిగా ఆపివేసిన ప్రశ్నను అర్థం చేసుకున్న కిరణ్ వివరించింది. నేను మీ పూనా ఆఫీస్లో బీదదానునుగా చెప్పి టైపిస్టుగా చేరాను. కావాలనే రంజిత్కు దగ్గరయ్యాను, అయినట్లు నటించాను. అతడిది చాలా క్రూర స్వభావం. అతడు ఇంకెవరెవరో, ఇది పెద్ద ముఠ. ఆడపిల్లలను అపహరించి అదృశ్యం చేసే ముఠ. అశోక్ చెల్లెలు మరణించింది అటువంటి కారణాల వల్లనేనట? అవును, ఆమెలాంటి అభాగ్యులు ఎందరో ఉద్యోగపు మిషతో మోసగాండ్రు పన్నే వలలో చిక్కుకుంటున్నారు. మమత దగ్గర ఉన్న నర్స్ శుభ కూడా ఒక సిఐడియే. అయితే మీకు రాయణం సప్లైస్, గోవా కంపెనీ అన్నీ తెలుసా? మీ ఇంటికి వచ్చే వరకు తెలియదు. తెలియకనే మా కొలీగ్స్ కొందరు గోవాలో కూడా వర్క్ చేసి ఏ సమాచారమూ అందక విఫలులై తిరిగి వచ్చారు. మా ఇంటికి వచ్చాక ఏం తెలిసింది అన్నట్టు మమత విషయం అందరికీ అనుమానం కలిగించేంత గోప్యంగా ఎందుకుంచేవాడో అశోక్ తెలియదు.
ఆడపిల్ల బ్రతుకు అలా అయిందంటే అవమానం కాదా మరి? బాగైతే ఈ విషయం దాచి పెళ్లి చేయవచ్చు కదా. అవును నిజమే, అది తెలియక అందరూ అతడెవరో అమ్మాయి ఫోన్ చేయగానే వెళ్ళిపోతాడని అనుకునేవారు అనుమానంగా. రాయణం సప్లైస్, రంజిత్ తండ్రి నారాయణరావుది, గోవర్ధన్ రావే గోవా కంపెనీ వెనకనున్న గోస్ట్. గోముఖ వ్యాఘ్రం, అతడే ఈ ఆడపిల్లల బ్రతుకులు ఇలా కావడానికి కారణం. మై గాడ్. మీతో పని ఉన్నట్లు నటిస్తూ మీరు లేని వేళల్లో వచ్చి మీ టెలిఫోన్పై మాట్లాడుకోవడం, రంజిత్ తండ్రి మీ డైరెక్టర్స్లో ఒకరు కావడమే కాక పూనాలో టెండూల్కర్కు కూడా ఈ ముఠా పనులతో భాగస్వామ్యం ఉన్నందున మా డిపార్ట్మెంట్ వారు ఏకమొత్తంగా త్రిభువన్ ఇండస్ట్రీస్ను అనుమానించవలసి వచ్చింది. నా అదృష్టం కొద్దీ రంజిత్కు నా అందంపై కోరిక కలగడం వల్ల పని తేలికైంది. మీ ఇంట ఉండి అన్నీ గమనించడం వల్ల నాకు ఇందులో మీకు ఏమీ సంబంధం లేదని తేలింది. మేడం, మనం మాట్లాడుకునే సమయం కాదిది. అక్కడ అశోక్, ఆయనను క్షేమంగా మా డిపార్ట్మెంటు చూసుకుంటుందిలేండి. ఆయనను సీమా మాధుర్ ఉచ్చులలో బిగుసుకోనియరు. నాకంతా అగమ్య గోచరంగా ఉన్నది. ఈ ముఠాలో సీమా మాధుర్ ఒకతే, చాలా కీరోల్ ఆమెది. ఆడపిల్లలతో స్నేహం చేసి అపహరించడంలో అతి నేర్పరి. ఆమె గతరాత్రే ఇక్కడ ఒక గొప్ప హోటల్లో బస చేసింది. నారాయణరావు, గోవా ఉరఫ్ గోవర్ధన్లు ఆమెను కలుసుకొని అక్కడే ఉన్నారు నిన్నటినుంచి. సీమా పేర్లు మారుస్తోంది, వేషం మారుస్తుంది, భాషలు కూడా చాలా వచ్చు. నాకు భయంగా ఉన్నది. మనం అక్కడికి వెళ్దాం. నా మీద ఏమీ ఛార్జెస్ లేవు, నన్ను వెళ్ళనీయండి. మీ మీద ఛార్జెస్ లేకపోయినా మీరిప్పుడు ఇల్లు వదిలి వెళ్ళడం కూడా ప్రమాదమే. వాళ్ళందరి కళ్ళు మీమీదనే. మా నాన్నగారు, ఆయనకేం పర్వాలేదు, వాళ్ళ దగ్గరే హార్డ్ డ్రింక్స్లో మునిగి ఉన్నారు. అందుకే మా డిపార్ట్మెంటుకు మొదట్లో ఆయనపై కూడా అనుమానం ఉండేది. అబ్బా, మీకెలా తెలుస్తోంది ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు? అదిగో మీ ప్రాంగణం ఎంత పెద్దది. ముఖ్య విషయాలుంటే వాళ్ళు టూకీగా రాసి గోడ మీద నుంచి సంపంగి చెట్టు దగ్గర పడవేయాలి. నేను ఇక్కడి వార్తలు రాసి అలాగే గోడ మీద పెట్టి రాయి ఉంచుతాను. తెల్లవారుజామున వాళ్ళ ఎవరో ఒక మనిషి వచ్చి తీసుకుంటాడు. మనం వెళ్దాం ప్లీజ్. సారీ మేడం, నాకు అనుమతి లేదు. మనం ఇక్కడే ఉండాలి. ఇది తెరకథ కాదు. ఇక్కడేం జరుగుతున్నా అందరం అక్కడకు పరిగెత్తడానికి. ఇంటికి కూడా కాపలా ఉండాలి. ఇన్ని తెలిసిన మీరు అశోక్ పరిశ్రమను కాపాడలేకపోయారేం? తెలిస్తే ఎందుకు మిన్నకుంటాం చెప్పండి. రంజిత్ చాలా తెలివిగా చేశాడు. అక్కడి వర్కర్స్లోనే ఎవరికో లంచమిచ్చి మరీ చేయించాడు. అక్కడికి మా డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ నిఘాలో ఉండడం వల్లనే ప్రాణనష్టం జరగకుండా మంటల్ని అదుపులోనికి తెచ్చారు తెలుసా. అశోక్ కోసం నా ప్రాణం కొట్టుకుపోతోంది కిరణ్, దీనంగా అన్నది భువనేశ్వరి. తాను సీమా మాధుర్ అశోక్ ఇంటికి వెళ్ళడం అన్నీ వివరించిందామే. నాకు తెలుసు, అవన్నీనే ఇప్పుడు నాకు ఆ యువకుడు చెప్పి వెళ్ళిపోయాడు మీరు వచ్చే ముందు అంటూ నిర్మలంగా నవ్వింది కిరణ్. నిశ్చింతగా ఉండండి, అశోక్ కుమార్ గారిది అంత బలహీనమైన మనసు కాదు, ఏదో కారణం ఉండి ఉంటుంది. ఉత్తరాయణ్ హోటల్ ఆడిటోరియం మహాసందడిగా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పేరైన డ్యాన్స్ ట్రూప్ ఆ రోజు గొప్ప ప్రోగ్రాం ఈయబోతోంది. ఆడవాళ్లకు ఎంత తెలివి ఉంటుందో అంత తెలివి తక్కువ ఉంటుంది. చీచీ, ముక్కు ముఖం తెలియనివాడిని మన మధ్యకు రానియడమా అన్నాడు ఓ మూల టేబుల్ దగ్గర ఫారెన్ విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తూ నారాయణరావు. నారాయణరావు అనుమానంగా అంటుంటే గోవర్ధన్ రావు, దానికేముంది, కొన్నాళ్ళు మనిషిని స్టడీ చేస్తే తప్ప మన రహస్యాలేం చెప్పొద్దు అన్నాడు. అందరూ కులాసాగా ఖుషీగా గడుపుతూ తలో అభిప్రాయము చెబుతోంటే సీమా మాధుర్ కోపంగా అన్నది, మీకేం తెలుసు, నా కళ్ళతో నేను చూశాను అశోక్ భువన దెబ్బలాడుకోవడం. వాడు నా పాదాల మీద పడి అడిగాడు, కాదు బిచ్చగాడిలా దేవరించాడు. మేడం, నేను ఏ పనికైనా సిద్ధమే, మీ దారే మంచిది అని చచ్చినట్టు చెప్పుకున్నాడు. వాడి ప్రొడక్ట్స్ భువన తగిలపెట్టిందని వాడి అనుమానం. అది నాటకం ఎందుకు కాకూడదు? రంజిత్ సందేహానికి నిర్లక్ష్యంగా నవ్వింది సీమ. ఆమె చేతిలో ఖాళీ అయిన గ్లాసులో రంజిత్ మరో పెగ్ నింపాడు. అటు క్యాబరే డ్యాన్సర్ ప్రవేశించింది అతి అట్టహాసంగా. పెదవులకు కొట్టవచ్చినట్లు కనిపించేట్లు పులిమిన ఎర్రన్ రంగు కరిగిపోకుండా జాగ్రత్తగా సిప్ చేస్తూ అతి ఆత్మవిశ్వాసం ప్రకటించుతూ అన్నది సీమ. సీమ కళ్ళు డేగ కళ్ళు, సీమ మీద అద్వితీయం. నాకు తెలుగు వచ్చని తెలియక నా ఎదుట స్వేచ్ఛగా తిట్టుకున్నారు.
నేను 8 ఏళ్లుగా ఎందరు ఆడవాళ్ళని గల్ఫ్ దేశాలలో అమ్మాను. దేశం నలుమూలల నుండి రాయణం సప్లైస్కు, గోవా కంపెనీకి అతి సుందరాంగులను ప్రోగు చేశాను. ఏది, ఎవరైనా పట్టగలిగారా? కనీసం వాళ్ళకి అవేం పేర్లో తెలిసాయా? గోవాలో గోవా కంపెనీ కోసం వెతుకుతున్నారట మన ఘనత వహించిన పోలీసులు, సిఐడీలును. ఈ సంతోష వికటాటహాసంలో అందరూ పాలు పంచుకున్నారు. గ్లాసుల మీద గ్లాసులు ఖాళీ అవుతున్నాయి. అటు డ్యాన్స్ తారాస్థాయిలో జరుగుతోంది. అందరి దృష్టి అటే ఉన్నది. ప్రక్కనే ఖూనీ జరిగినా ఎవరూ గమనించే స్థితిలో లేరు. మిస్టర్ రాయణం, అశోక్ గారు మేధావి, మంచివాడు అనే చెడు లక్షణం ఒక్కటి మినహా మనకు కావాల్సిన తెలివైన వాడు. వాడిని మన సర్కిల్తో కలుపుకునే బాధ్యత నా మీద వదిలిపెట్టండి. ఇంతకాలం మరో కంటికి తెలియకుండా జరుగుతున్న మన బంగారం స్మగ్లింగ్ బిజినెస్లో వాడిని ప్రవేశపెట్టగలిగామా? ప్రపంచమే మనకు దాసోహం అంటుంది. తర్వాత బ్లూ ఫిల్మ్స్. గోవర్ధన్ రావు అనుమానంగా చూశాడు. వాడి అందం మోజులోగాని నువ్వు పడ్డావా? ఇక మాది కుక్కల బ్రతుకే. షటప్! సీమ విసిరిన గ్లాసు గురి తప్పకపోతే గోవర్ధన్ రావు ముఖాననే పగిలేది. ఒడిలో మాత్రం డాన్సర్ విప్పి విసిరిన గౌను వచ్చిపడింది. ప్లీజ్ ప్లీజ్, అసలు సంగతి వదిలి ఇదేం గొడవ? రంజిత్ నారాయణ రావులు కల్పించుకొని సీమను శాంతింపజేశారు. అబ్బే, కోపమెందుకు? మాట వరుసకు చెప్పానమ్మా, ఎందుకైనా మంచిదని. గోవర్ధన్ రావు ముఖాన ఉమ్మినా తుడుచుకొని నవ్వగలిగే రకం మనిషి. సీమ సీరియస్గా మాట్లాడింది. రంజిత్ విను, ఆ గోల్డ్ హాగ్ అశోక్ తల్లి నన్ను గుర్తుపట్టింది. కనుక అశోక్ ఇటు రాగానే మనం అటు వెళ్ళి దాని పనిని చూడాలి. చూసేదేమిటి? ఫినిష్ అంతేగా? అంతవరకు వాణ్ణి ఇక్కడ వాళ్ళిద్దరూ ఎంగేజ్ చేసి ఉంచుతారు. ఓకే, కానీ కానీ భయమా? అంతకుముందే గోవర్ధనం మీదకి ఎగిరిన గ్లాసును మరువలేదు. బెదురుతూ చెప్పాడు. ఈ పాటికి ఆ ముసల్దానికి ఎన్నిసార్లు మెలకు వచ్చిందో అంతా చెప్పకుండా ఉంటుందంటారా? పాయింటే, ఆలోచనలో పడింది సీమ. ఆలోచన ముగియకుండానే అశోక్ ప్రవేశించాడు. హలో స్మార్ట్ చాప్. ఎస్ మేడం. సీమ మాధుర్ అతి సంతోషంగా ప్రేమగా వచ్చి అశోక్ భుజంపై చేయి వేసింది. మీరు చాలా మంచి పని చేశారు. నౌ యువర్ ఏ వైజ్ మ్యాన్. లాభం పొందండి, లాభాలు తెండి, అంతే. ఐఆమ్ రెడీ. వెరీ గుడ్ అని అతనితో నారాయణ రావు, గోవర్ధన్ రావులు కూర్చున్న టేబుల్ వద్దకు నడిచింది. అటు నాట్యం మంచి రసవత్తర ఘట్టంలో ఉన్నట్లుంది. గోవర్ధన్ రావు సర్వం మరిచి కుర్చీలోనే ఊగిపోవడం మొదలుపెట్టాడు. అందుకు చాలా కోపం వచ్చిన నారాయణ రావు టేబుల్ అడుగు నుండి అతడి కాల్ని గట్టిగా తొక్కాడు. ఎవడ్రాది? కళ్ళు మూసుకుపోతున్నా బలవంతంగా తెరుస్తూ మొద్దుబారిన నాలుకను అతి ప్రయత్నం మీద కదుపుతున్నాడు. హోటల్ నీదే కావచ్చు, నాకు మాత్రం ఇందులో భాగం లేదా అంట. నేను నీకు సాయం చేయటం లేదా అంట. జీడిపప్పు ప్లేటు నేల కేసుకొట్టాడు. చిచి, తన కెపాసిటీ ఎంతో తనకి తెలియదు. అతిగా త్రాగేశాడు ఈయన. విసుక్కుంటూ నారాయణరావు, రంజిత్లు అతడిని అసలు విషయంలోనికి తేవటానికి ప్రయత్నించారు. అంకుల్, ఏమిటిది? అందరూ చూస్తారు. అశోక్ వచ్చాడు. చెవిలో చెప్పాడు రంజిత్ గోవర్ధన్ రావుకు. ఎందుకు రాడు? డబ్బోయ్ డబ్బే, ఎవడినైనా మన కాలకాడికి తెచ్చేది. అబ్బా గోవా, అన్నీ మర్చిపోతున్నావా? ఇవన్నీ ఆ గదిలో పారేయండి, తీసుకెళ్ళి, కోపంగా అన్నది సీమా మాధుర్. ఎంతటి నిషాలోనైనా సీమ అంటే సింహస్వప్నమే గోవర్ధన్ రావుకి. నోనో, తెలుసు నాకు, మర్చిపోలేదు. ఇదిగో అశోక్, నీకు పనేంటో తెలుసా? రేపిక్కడ భరతనాట్యం, కూచిపూడి ఆటగాళ్ళొస్తారు. అందులో అందమైన ఆడాలని ఏరుకుంటాం మేము. వాళ్ళని తీసుకుని నువ్వు రేపే బొంబాయి వెళ్ళిపోవాలి. మేం విడిగా వస్తాం. కలిసి వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది. వెళ్ళాక వాళ్ళని మనం అక్కడ ఎక్కడ అమ్మాం, ఎవడికి అమ్మాం, ఎంతకి అమ్మాం అనేది మాత్రం ఎవళ్ళకి చెప్పకూడదు. నువ్వో లక్షొచ్చుకో, మిగిలిన లచ్చలన్నీ మేం పంచుకుంటాం, సరేనా? పోలీసోళ్ళు పట్టుకున్నా నిన్నే లోపలికి తోయిస్తాం, అంతే. అబ్బబ్బా, ఈ ముసలాడి మూలాన మన పథకమంతా తగలబడిపోతోంది అంటూ రంజిత్ ఇటు తిరిగి సీమాతో అంటూ, అంతలో ఏదో భయంకర పిశాసిని చూసినట్లే కొయ్యబారినట్లు అయిపోయాడు. క్యాబరే నృత్యం ఎప్పుడు ముగిసిందో వారు గమనించనే లేదు. తమకు చుట్టూ గోడ కట్టినట్లు నిలబడిన అనేక మంది, వారి చేతులలో పిస్టల్స్. వారిలో ఒకడు అశోక్ వద్దకు వచ్చి కరచాలనం చేశాడు. థ్యాంక్స్ మిస్టర్ అశోక్,
మా పనిని చాలా సులువు చేశారు. ఈ ముఠా అంతా ఎప్పుడో చాలా కాలం క్రిందటే పట్టుబడవలసిన వాళ్ళు. నేడు వాళ్ల నోటితో వాళ్లే తాము చేస్తున్న దుష్కార్యాలన్నీ చెప్పుకోవడంతో మాకు రుజువులు పకడ్బందీగా లభించాయి. మీరు సకాలంలో మాకు ఇన్ఫర్మేషన్ అందించారు. ఏయ్, ఏమిటిది యూ స్కౌండ్రల్, పోలీసు బలగాన్ని వెంటేసుకొచ్చావా? టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ను ఎత్తి విసిరబోయిన సీమకు అది సాధ్యం కాలేదు. ఆమెను బలంగా ఆపి ఒక ఉద్యోగి అందులో అమర్చి ఉంచిన మినీ టేప్ రికార్డును తీసి జాగ్రత్త చేశాడు. ఇటు సీమ, అటు నారాయణరావు, రంజిత్లు నోటికొచ్చినట్లు తిడుతున్నారు అశోక్ను. ఆడదానిది తెలివి తక్కువ మెదడు, సీమను ఉద్దేశించి గొనుక్కుంటున్నాడు గోవర్ధన్ రావు. కాదు, చాలా గొప్ప మెదడు మిస్టర్ గోవా, హేళనగా అంటూ ప్రవేశించింది కిరణ్. నీ గోవా కంపెనీ మిస్టరీని సాల్వ్ చేసినది ఈ ఆడదేనోయ్ అంటూ సగర్వంగా తనంతానే చూపుకుంది కిరణ్. సీమా, విపరీత ఆశ్చర్యంతో మిళితమైన క్రోధంతో రంజిత్, గోవర్ధన్ రావులు కిరణ్ను నిలువున మృంగేసేటట్లు చూశారు. నో మిస్ కిరణ్, సంవత్సరం నుండి మీపై నిఘా ఉంచి ఇప్పటికీ భువనేశ్వరి అశోక్ కుమార్ గార్ల సహకారంతో మీ దుష్ట చతుష్టయాన్ని పట్టుకోగలిగాం. భరతనాట్య ఇంటర్వ్యూలు చేస్తావు కదూ నువ్వు, సీమా మాధుర్, ఇక తనివి తీరా నాట్యమే నాట్యం కటకటాల వెనుక. బోన్లో బంధించబడిన శివంగిలా ఉన్నది సీమా మాధుర్ స్థితి. ఏరా నారాయణరావు, రాయణం సప్లైస్, ఉత్తరాయణం హోటల్, ఎంత గొప్పగా దాక్కున్నావు పెద్ద పెద్ద పేర్ల వెనుక. భువనేశ్వరితో కలిసి వచ్చాడు అదే సమయంలో త్రినాథ్రావు. అంతా విని కనిపించే దృశ్యం చూస్తూ నిశ్చేష్టుడైన అతడు కొద్దిసేపటికి తేరుకుని జుగుప్సతో చూశాడు గోవర్ధన్ రావును. ఏరా, గుంటనక్కలా నా ఇంటికి చేరి నాకే గోతులు తీయాలనుకున్నావా? అమ్మాయి చెప్తూనే ఉండేది మీరంతా నిజమైన స్నేహితులు కారని. ఛీ, ఏరా నారాయణరావు, నువ్వు నీ కొడుకు చిచి, అంతకంటే అడుక్కోవడం నయం కాదు. మిమ్మల్ని అందరినీ నమ్మి నాశనం కాకుండా ఆదుకున్నందుకు నా త్రిభువన్ ఇండస్ట్రీస్కే మచ్చ తెచ్చారా? సిఐడీలతో అన్నాడు త్రినాథ్రావు. నా భార్య పేరు భువనేశ్వరి, మా ఇద్దరి పేరున ఉన్న ఈ సంస్థ 10 మందికి అన్నం పెడితే అకాల మృత్యు వాతపడిన నా భార్య ఆత్మ సంతృప్తిగా ఉంటుందనే పవిత్రమైన కోరిక మినహా నాకే చెడు తలపూ లేదు. మీరు నా గురించి, మీపై మొదట మాకు అనుమానం ఉండేది కానీ ఇప్పుడు నివృత్తి అయిపోయిందిలేండి. భువనేశ్వరి గారి వల్ల నిజంగా మా పనులు చాలా త్వరగా జరిగాయి. మీరెవరు ఎప్పుడు ఏ ప్రయాణం చేసినా ఇటీవల మా డిపార్ట్మెంట్ వారు మిమ్మల్ని అనుసరించేవారు. భువనేశ్వరి గారిని కూడా మేము పూనా నుండి వెంటాడాము. సీమా మాధుర్ తన కర్మ కొద్దీ ఆ రోజు భువనేశ్వరి గారితో అశోక్ గారి ఇంటికి వెళ్ళడం, అశోక్ గారి తల్లి ఆమెను గుర్తుపట్టడం మాకు ఈరోజు వీరందరినీ ఇంత తేలికగా బంధించే అవకాశాన్ని కలిగించాయి. అశోక్ గారు ఎప్పటికప్పుడు మాకు బోగట్టా తెలిపినట్లే అందరూ సహకరిస్తే నేరస్తులను ఏరిపారవేస్తాం. మా శాఖలో ఆలస్యం ఉండవచ్చునేమో కానీ అసక్తత లేదు. ఏమ్మా కిరణ్, పని మనిషివనుకుని ఎప్పుడైనా ఏమైనా దురుసుగా మాట్లాడి ఉంటాను, మనసున పెట్టుకోకు. అక్కడికి మా భువనేశ్వరి చెబుతూనే ఉండేది నాకు, ఎవరో మంచి ఇంటి అమ్మాయిలా ఉంది డాడీ, చాలా బుద్ధిమంతురాలు అని. కిరణ్ తమాషాగా నవ్వింది. మీరు నేను అడిగినది చేస్తే మీరు కోరిన క్షమాపణ ఇచ్చేస్తాను. ఏమిటో చెప్పు మరి. అదిగో అటు చూడండి, భువనేశ్వరి అశోక్లు ఒకరినొకరు వింతగా ఆరాధనగా చూసుకుంటున్నారు. మీరు ఇంత పథకంతో ఉన్నారని తెలియక మీతో పోట్లాడి అపార్థం చేసుకున్నాను అంటున్న భువనేశ్వరితో అశోక్, మిమ్మల్ని నేను చాలా మాటలన్నాను క్షమించండి అంటున్నాడు. ఆ ఇద్దరు ఆదర్శమూర్తులను మీరు ఒకటి చేయగలిగితే చాలు రావు గారు, ఎటువంటి అభ్యంతరమూ చెప్పరనుకుంటాను అన్నది కిరణ్. త్రినాథ్రావు ఇబ్బందిగా చూశాడు. మనం అనుకుంటే సరా, వాళ్ల వాళ్ళకిష్టం కావద్దు. అవునో కాదో మీరే వినండి. వీరిని గమనించని భువనేశ్వరి అశోక్లు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. క్షమాపణలు వద్దు, ఇకనైనా మనం ఎవరి ఆటంకాలు లేక మనం నమ్మిన ఆదర్శ పతంలో వర్తక వ్యాపారాలు సాగించుదామని అనుకుంటున్నాను. నాకు ఇక ఆ శ్రద్ధ సరదా లేవు ఇప్పుడు, అన్నీ మీకు ఒప్పగించి దూర తీరాలకు వెళ్ళిపోదామని ఉంది. ఎందుకు వెళ్ళిపోతారు? నేను చేసిన అపరాధమేమిటి? మీరు అపరాధులెందుకవుతారు? బీదవాడిగా పుట్టిన అపరాధం నాది, అర్ధబలం లేనివాడినని మరచి ఆదర్శాలంటూ ఎగిరి చెల్లెల్ని బలిచేసి అమ్మను కూడా గాయపరిచిన అపరాధిని. ఈ పోరాట నరక జీవితం సాగించే ఓపిక ఇక లేదు నాకు, దూర దూరాలకు పోతాను.
మీకు ప్రక్కన ఓపిక గలవారు చేయూతనిస్తే అంతా సవాళ్లు విసిరేవారు, అగ్ని పరీక్షలకు గురి చేసేవారే కానీ భారం ఎవరు పెంచుకుంటారండి? ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు? చేసుకుంటుంది. ఎవరు చెప్పండి, ఎవరామె? నివేదిత. సూటిగా అతన్ని చూస్తూ మైమరిపించే చూపులతో అన్నది, మీ ఆదర్శాలను, మీ ఆత్మబలాన్ని చూసిన ప్రథమ దర్శనంలోనే తనను తాను మానసికంగా అర్పించుకున్న యువతి. ఎవరో తెలియక మీరు నిందించినా మౌనం వహించి మీ ఆదర్శ ప్రవృత్తిని మీకు తెలియకుండానే పూజించుతోన్న వ్యక్తి. నా హృదయ నివేదనను ఇప్పటికైనా మీరు గ్రహిస్తారనుకున్నాను. ఇప్పటికి గ్రహించిన అశోక్ ఏమీ మాట్లాడలేని అతీతావస్థలో పడినట్లు భువనేశ్వర్ని సరికొత్తగా చూస్తున్నట్లు చూడసాగాడు. అది అది అడియాస, నాకు అటువంటి ఆశలు లేవు. ఇది జరిగేది కాదు. జరిగి తీరుతుంది. త్రినాథరావు కంఠం గంభీరంగా పలికింది. మీరు అశోక్ నేనే. నీకిష్టమేగా? నేను మీకంటే తక్కువ వాడినంటావు, అంతేగా? అది ఆలోచించకుండా భువన పెట్టిన పరీక్షలు పంద్యాలు అన్నింటికీ అంగీకరించావు. ఇప్పుడు అది ఆలోచించకు. అంతే, భువన అతడిని మనవాడిని చేసుకుందాం అని ఆనాడు నువ్వన్న మాటలలో అర్థం అప్పుడే నాకు తెలుసు. సాధించావు. భువనేశ్వరి సిగ్గుగా తల వాల్చుకుంది. అశోక్ భయం నటిస్తూ అడిగాడు, మీ నాన్నగారితో కూడా పందెం వేశారా? మీకు పందెం కాయడం హాబీయా? కాదు కాదు, అది పందెం కాదులే అశోక్, కేవలం గౌరవం మాత్రమే. మరి మీ ఇద్దరికీ ఇష్టమేగా? కంగ్రాచ్యులేషన్స్, ఇన్స్పెక్టర్ ప్రభృతులు ముక్తకంఠంతో అన్నారు. థ్యాంక్స్, అశోక్ ఆనందంగా ఆప్యాయంగా అన్నాడు. మా వివాహానికి మీరంతా తప్పక రావాలి. బహుమానం ఏమి తేవాలో తెలుసా అండి? చెప్పండి. అమాయక ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని వారిని సర్వనాశనం చేసి వారి ఆత్మీయుల హృదయాలలో ఆరిని మంటను రగిలింపజేసే ఈ ఘాతకులందరికీ చాలా పెద్ద పెద్ద శిక్షలు వేశామన్న శుభవార్తను తీసుకురండి. పశ్చాత్తాపం అనేదే ఎరుగని ఈ పాపిష్టి వాళ్ళని ఎప్పుడూ బంధించే ఉంచాలనే శాసనాన్ని చేయమని అధికారులలో సంచలనం తీసుకురండి. అదే మాకు బహుమతి. మీ చెల్లెలి విషయం మాకు నువ్వు ముందే చెప్పవలసింది అశోక్. ఏమైనా సాయం చేయగలిగే వాళ్ళమేమో. మీకు తెలియందేముంది, బాగుపడుతుందనే ఆశతో ఉండేవాడిని. ఆ గతాన్ని సమాధి చేసి మమత బ్రతుక్కి వెలుగు చూపించాలని, నలుగురిలో నవ్వులపాలు కారాదని అలా రహస్యంగా ఉంచాను, విచారంగా అన్నాడు. నడవండి, మరి మీ అమ్మగారి ఆశీర్వాదం తీసుకోవాలి. నేను ఆడపిల్ల తండ్రిని కదా అన్నట్టు అక్కడ ఆమె ఒక్కరు. పర్వాలేదండి, కాపలా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ఓ, నడవండి. శుభస్య శీఘ్రం. శుభం. మళ్ళీ మరొక మంచి నవలతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.